స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. లేదు సార్, నేను ఆ విషయము రాజయ్య విషయం అవసరం లేదు. ఎందుకంటే అవసరం లేదు. ఇప్పుడు నేను ఏ పని చేసినా కూడా రాజయ్య ఎందుకు సార్ మధ్యలో? ఇప్పుడు నేను ఫ్యూచర్లో ఏ పని చేసినా రాజయ్య సంబంధం లేని విషయం అది. ఆయనకి నాకు ఏముంటుంది అందులో సంబంధం? కడియం శ్రీయారి ఇది ఇట్లా రాజయ్యది ఇది కాదు. నాకు వ్యక్తిగతంగా నేను మాట్లాడినా కాబట్టి నాకు నాకు ప్రజల బలము, అదేవిధంగా నాకు గ్రామాన కూడా నాకు బంధుత్వాలు ఉన్నాయి. నాకు చెప్తారు, అక్క నువ్వు నిలబడు, చెల్లె నువ్వు నిలబడు, రా బిడ్డ నువ్వు నిలబడు, మీకు సాయం చేస్తాను నేను, ఓట్లు వేస్తాను, నిలబడు బిడ్డ నువ్వు రా ముందుకు రా అని చెప్తారు. అంతే సార్, వాళ్ళది వాళ్ళు అనేది ఇప్పుడు అసలు టోటల్లీ చెప్పాలంటే వాళ్ళది నాకు అవసరం లేదు. నేను వేసే ప్రతి మెట్టు, నేను వేసే ప్రతి అడుగులో అసలు వాళ్ళ పేర్లే అవసరం లేదు. నా లైఫ్ నా ఇష్టం సార్, వాళ్ళు ఎవరు మధ్యలో? అంటే కానీ ఇవాళ ఒక సర్పంచ్ స్థాయి నుండి శాసనసభకు వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకునే స్థాయికి నవ్య ఎదిగింది అంటే, ఇవాళ నవ్యకు రాజయ్యకు మధ్య జరిగిన ఏదైతే మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించిన విషయంలో నవ్య బయటకు వచ్చి మహిళలందరి కోసం పోరాడిన ఆ ప్రతిమే ఇవాళ ఆమెను శాసనసభ స్థాయికి ఆ నామినేషన్ వేసే స్థాయికి తీసుకొచ్చిందని అనుకుంటున్నారు. అది తప్పంటారా సార్? నేను ప్రజలను ఎప్పుడు తప్పు అని నేను అన్నా. కాకుంటే నేనేందంటే, నేను సర్పంచ్ పదవి అయిపోయిన తర్వాత కూడా నేను నామినేషన్ వేసి నేను మీడియా ముందు వచ్చి మాట్లాడుతాను. కాకముందుకైనా కూడా ఇప్పుడు ఉన్న పీరియడ్లోనైనా టైంలో ఇప్పుడు ఉన్న పీరియడ్లు ఇప్పుడు వచ్చింది కాబట్టి వేసి మాట్లాడుతాను. వాళ్ళకి దానికి నాకు ఏం సంబంధం లేదు సార్. ఆ విషయంలో ప్రజలను నేను ఎప్పుడు తప్పు అని అనను. నేను తెలివి జ్ఞానం అనేది మంచికి ఉపయోగపడుతుంది, చెడుకు ఉపయోగపడుతుంది, ఆవేశానికి ఉపయోగపడుతుంది, ఓర్పుకు ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా కూడా మన నీతి ఎప్పుడు, మన నిజాయితీ ఎప్పుడు, మన ఒక ధర్మం ఏ రోజు కూడా ఎవరు కూడా దాన్ని తూడ్పలేరు సార్. తూడ్పడడానికి కూడా అర్హత లేదు. ఒకవేళ తూడ్పినా కూడా తాత్కాలికం వరకే, చివరి వరకు అది తెలుసు, ఎవరిదైనా తెలిసిపోతుంది, అంతరాత్మ హృదయానికి భగవంతుడికి తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళ గురించి అవసరం లేదు సార్. ఎందుకంటే నేను ఇప్పుడు నా నేను ఏంటంటే ఒక ఫ్రెష్గా గతం గత, నాకు ఆ స్టోరీలు అవసరం లేదు. నా జీవితాన్ని నేను సెట్ చేసుకోవాలి, ప్రజల సేవ చేయాలి. సెట్ చేసుకోవాలంటే ఏదో డబ్బు సంపాదించాలి, నేనేదో ఆశించాలని కాదు. మహిళ అనే ఒక జీవితము ఇంటి వరకే కాదు, రాజకీయాలు చేయాలి, అసెంబ్లీలో కూర్చోవాలి, ప్రజలకు ఉన్న సమస్యలను తెలుసుకోవాలి. నాకు అన్నీ తెలుసని నేను చెప్తలేను సార్, నాకు కూడా తెలివని చాలా ఉన్నాయి. నేను ఇప్పుడే మొదటి మెట్టు మొదటి అడుగు వేసిన. నేను ఒక బడి, రాజకీయ బడి ఒకటో తరగతిలో అడుగు వేసిన. ఈ ఒకటి తరగతి నుండి డిగ్రీ వరకు చదువుకుంటూ పోతా, నేర్చుకుంటూ పోతా, చూసుకుంటూ పోతా, అన్నీ తెలుసుకుంటూ పోతా, తెలివని తెలుసుకుంటా, తెలిసిన జ్ఞానం చెప్తా. నాకు అవకాశం ఇస్తే నా తోబుట్టువులు ఇంటింటికి నేను ఒక ఆడపడుచులాగా, ఆడబిడ్డలాగా ప్రతి ఒక్కరు గుండెలలో నన్ను చిన్న స్థానం నాకు ఇస్తే అసెంబ్లీలో కూర్చొని వీళ్ళకి సమస్య ఉంది, వీళ్ళకి సమస్య ఉంది అని ప్రజల దగ్గరికే పోయి సమస్యలు తెలుసుకొని అధిష్టానం దగ్గర తీసుకుపోయి చెప్పి చాతనేనంత వరకు వాళ్ళకి చేయూతని అందించే అంత స్థాయికి వారు నన్ను తీసుకొని పోతే నేను ఆ సమస్యలను పరిష్కారం చేయడానికి చేయించడానికి సిద్ధంగా ఉంటా సార్. ఇదే నా జీవితం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.